వీలైనంత వరకు తగ్గించడం, జీరో అనేది వీలు కాదు కానీ వీలైనంత వరకు తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఈ మధ్య కొన్ని జరుగుతున్నాయి, నేను అవి మాట్లాడడం లేదు, కుట్ర ఉందా లేదా అని కూడా. ఎందుకంటే గుడ్డగాల్చి ముఖాన్ని పారేసి తుడుచుకోమంటున్నారు వీళ్ళు. వీళ్ళే వచ్చి క్రిటిసైజ్ చేస్తారు, వీళ్ళే చేస్తారు. నేను ఐఎమ్ వెరీ క్లియర్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం కానీ ఇప్పుడుండే ఎన్డీఏ కానీ వెనుకపోయే సమస్య ఉండదు. మీరు అన్నట్టు ఎవరైనా కుట్రలు చేసినా ఆ కుట్రలు కూడా ఎక్కువ రోజులు సాగవు. ఏదేమైనా ఇటీవల జరిగే సంఘటనలు ఒక్కోసారి నాకు కూడా అనుమానం వస్తుంది, అంటే వారసత్వంగా వచ్చిన లెగసీ ప్రాబ్లమ్సా, లేకపోతే అటు ఇండస్ట్రీ కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ స్లాగ్నెస్కి వెళ్ళిపోయారా, దానివల్ల ఇంకా రికప్ కాలేకపోతున్నారా, లేకుంటే ఇవన్నీ యాక్సిడెంట్స్ అంటే మామూలు అయిపోయినాయి అనుకుంటున్నారా? నాకైతే అర్థం కావడం లేదు. దీనికి పరాకాష్ఠ నిన్న జరిగింది, మేనేజ్మెంట్ రాలేకపోయారు ఇక్కడికి. వాళ్ళకు డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఆయనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఐ కెన్ గో వెరీ ఫార్మ్లీ, కానీ రెండు కూడా నేను బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆలోచిస్తున్నాను. ఏది ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఒక పక్క సేఫ్టీ కాపాడాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అంటే రెండు ఉన్నాయి, ఒకటి ఇక్కడ కావాల్సినటువంటి ట్రామా సెంటర్ కానీ లేకపోతే బర్న్ వాటి కాల యూనిట్ ఒకటి ఇక్కడ రావడం, ఇలాంటి ఒక హాస్పిటల్ కూడా ఇక్కడే ఫార్మా ఉంది, రేపు నక్కపల్లి ఇంకొకటి వస్తుంది, ఈ మూడు నెలలు బ్యాండిక్స్ ఉంది, ఇలాంటి ఇండస్ట్రియేషన్ అంతా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రెండోది ఫైర్ స్టేషన్ కూడా ప్రాపర్గా లేదని, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఐఎమ్ ఎగ్జామినింగ్ ఎవ్రీథింగ్. ఈ సేఫ్టీ కోసరం ఇక్కడ కార్మికుల యొక్క సేఫ్టీ కానీ ఇమ్మీడియట్గా జరిగిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఏమేమి చేయాలి, అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. విల్ వర్క్ ఇట్ అవుట్, ఒక కాంప్రహెన్సివ్ డెసిషన్ తీసుకుంటాం.